కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం గ్రామ పంచాయతీలో వెలసి ఉన్న గ్రామదేవత గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించారు. అమ్మవారికి పసుపు కుంకుమతో మహిళలు అలంకరించారు. సిద్ధవటం గ్రామ పంచాయతీ ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ ఘనంగా పూజలు చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త వెంకటయ్య కుటుంబం నుండి డప్పు వాయిద్యాలతో బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఒక్కరూ ఎడ్ల బండ్లతో అమ్మవారి గుడి చుట్టూ తిరిగి భక్తులకు వడపప్పు పానకాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళలు తండోపతండాలుగా రావడం విశేషం. మహిళలకు పసుపు గాజులు ఆలయం ద్వారా సమర్పించారు. ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏ సమస్య రాకుండా ఎక్స్ ఎంపీటీసీ కృష్ణ దినేష్ పాల్గొని సమస్య పరిష్కారం దిశగా కృషి చేశారు. సిద్ధవటం ఎస్ఏ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Thank you.